హనుమ నాకు ఆత్మీయుడు కాదు, ఆత్మీయ నా బహిప్రాణం. హనుమను అభినందించటం ఆత్మస్థుతి అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకార్యమని భావించిన ఆత్మ బాధితుడు నిన్నేమని అభినందించగలన్నాయన. ఆనాడు జానకీ యోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపద్ బాంధు నా అనుజుడు రణరంగమున మూర్చిందిరని సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణ బాంధవుడు హనుమ. నీవు ఈ శ్రీరాముడే నేను. ప్రభు, మన ఉభయుల ఆత్మీయత చిహ్నంగా హనుమకు ఈ రత్నహారం బహుకరించ మనసైనది. అవసరం హనుమ. తల్లి, సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా నారాయణ నారాయణ? కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. మహర్షి, ఏమిటి పరిహాసం? కంటి ఎదుట ఉన్న శ్రీరాముని కాంతలేక కళ్ళల్లోనూ రత్నాల్లోనూ వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. జాంబవంత, హనుమ స్వామి భక్తిని కొంచెపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోజ్జ్వల తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు, సందేహమైతే చూడండి. చిరంజీవై భవిష్యత్ బ్రహ్మవై అసమాన శక్తి సంపన్నుడవై హనుమ. నీ నీడ చేరిన వారు రామానుగ్రహ పాత్రులు, సకల సౌఖ్యములతో విలసిల్లుదురుగా. కృతార్థుడను తల్లి ధన్యోస్మి, రామయ్య తండ్రి ధన్యోస్మి. జయతు జయతు శ్రీరామ రామ జానకిరామ జగదభిరామ పావన నామ భండన భీమా పట్టాభిరామ. సంపదలను తెచ్చింది, సౌఖ్యాలను ఇచ్చింది, సంపదలను తెచ్చింది, సౌఖ్యాలను ఇచ్చింది. భూలోకానికి స్వర్గం దిగి వచ్చింది, వచ్చింది వచ్చింది రామరాజ్యం. శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం. ఆ
అవతారమూర్తి ఇతడేలే అయోధ్యరాముడు ఇతడేలే అవతారమూర్తి ఇతడేలే నారాయణుడే భక్తి జన్మించాడు నాలుగు కాళ్ళతో కర్ణ నడిపిస్తాడు తల్లని రాజ్యం నెలకు మూడు బాణలు నిలబడి కురియురా పచ్చగా పైరు పెరిగి పంటలు పండురా